మెదక్ జిల్లా రామయ్యంపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నాయకులు విజయోత్సవ సంబరాలను నిర్వహించారు. మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ నాయకులు రఘునందన్ రావు ఘన విజయం సాధించడంతో నేడు సంబరాలు నిర్వహించారు. బీజేపీ పట్టణ అధ్యక్షులు భానుచంద్ర ఆధ్వర్యంలో మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మెదక్ సిద్దిపేట చౌరస్తాలలో టపాకాయలు కాల్చి మిఠాయిలను పంచుకున్నారు. బీజేపీ పార్టీకి ఘన విజయం అందించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. రామయ్యంపేట మండల కేంద్రంలో 55% ఓట్లు బీజేపీ పార్టీకి వేయడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసి కృతజ్ఞతలు తెలిపారు. రామయ్యంపేట అభివృద్ధికి కృషి చేస్తామని, రాబో రోజుల్లో మున్సిపాలిటీకి కవసం చేసుకుంటామని వారు తెలిపారు. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఈరోజు పార్లమెంటు రిజల్ట్లో భాగంగా మన మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు గారు అత్యధిక మెజార్టీతో, భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. దాదాపు 30,000 ఓట్ల పైచితో గెలవడం జరిగింది. దీనికి ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నాము. అదేవిధంగా ఈ మెదక్ పార్లమెంట్లో అత్యధికంగా రామాయంపేట స్థానంలో 55% రిజల్ట్ వచ్చింది. ఓట్లేసేసి రఘునందన్ రావు గెలిపించినందుకు రామయ్యంపేట ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా రఘునందన్ రావు గారితో రామయ్యంపేట డెవలప్మెంట్ గురించి ఇట్లా మాట్లాడి రామయ్యంపేట డెవలప్మెంట్లో పాల్పంచుకుంటామని ఈ సందర్భంగా రామయ్యంపేట ప్రజలకు తెలియజేస్తున్నాము. మరియు రానున్న రోజులలో రామయ్యంపేట మున్సిపాలిటీని ఇట్లా కైవసం చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేస్తాం. అదేవిధంగా ఇక్కడే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా కూడా ఖచ్చితంగా మేము భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేస్తామని తెలియజేస్తున్నాము. నరేంద్ర మోడీ గారు ఏదైతే నినాదంతో చార్చోపార్ అనే నినాదంతో పనిచేశాడో, ఈరోజు అదేవిధంగా ప్రతి కార్యకర్త కింది స్థాయి నుంచి పనిచేసి ఈరోజు ఘన విజయం సాధించాము. భారతదేశంలోనే మన కార్యకర్తలందరూ ఖచ్చితంగా పనిచేసి ఈరోజు ఘన విజయం సాధించడానికి కారణమయ్యాం. కాబట్టి ప్రతి కార్యకర్తకి భారతీయ జనతా పార్టీ రామయ్యంపేట శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రానున్న రోజులలో కూడా ఇదే విధంగా పనిచేసి జెండా ఎగురవేద్దామని ఆశిస్తూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. గత 2 నెలల నుంచి కార్యకర్తలు శ్రమించి మరి భారతీయ జనతా పార్టీ గడప గడపకు తిరుగుతూ మరి ఒక్కొక్క గడపకు 4 సార్లు తట్టి మరి ఇలా భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం కృషి చేసిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ మరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మరి 1999లో నరేంద్ర బైసాబ్ గారు గెలిచిన సీటు మరి మెదక్ అప్పటి నుండి ఇప్పటి వరకు 25 సంవత్సరాలు మరి భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు కైవాసం చేసుకోలేదు. మరి ఇప్పుడు ఈ రఘునందన్ రావు గారి ఆధ్వర్యంలో ఈ మెదక్ కిల్లాపై బీజేపీ జెండా ఎగురవేయడం చాలా సంతోషకరంగా ఉంది మాకు. మరి ముఖ్యంగా రానున్న రోజుల్లో మరి మున్సిపాలిటీ, మరి సర్పంచ్లు, ఎంపీడీసీలు, చెట్టుసీలు కానీ మరి భారతీయ జనతా పార్టీ ఎక్కువ సంఖ్యలో కైవసం చేసుకుంటేందుకు మరి అవకాశం ఉంది కనుక మరి నరేంద్ర మోడీ గారికి మేమందరం రుణపడి ఉంటామని చెప్పేసి ఈ సభ రామన్పేట మున్సిపాలిటీలో ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.